ఏంటి ఆల్ఫాన్సా వీడియో పేర్లలో బ్లూ ఫిల్మ్ సీడీలు దొరికినాయా? రే ఫోన్ ఒక్కసారి షాప్ ఓనర్ కి ఇవ్వు. ఎరా మొన్న నేను అడిగితే లేవన్నావు. ఏంటి ఆ రోజున మా కీప్ తీసుకెళ్ళిందా? నరుకుతా అదటువంటి సీడీలు చూడదు. ఎరా మా జోతి లక్ష్మి సీడీలు చూస్తుందా? బాగా చెప్పావు. సాల్యూట్ సార్. ఏమయ్యా నువ్వు ఎస్ఐవా ప్రొఫెషనల్ కిల్లర్వే? పొద్దున సైకిల్తో గుర్తింది వర్కౌట్ కాలేదని జీప్తో ప్లాన్ చేసావా? అయ్యో కాదు సార్, ఒక భారీ క్రిమినల్ పట్టుకున్న థ్రిల్లింగ్ లో జీప్ కాస్త స్పీడ్ గా డ్రైవ్ చేసుకొచ్చా అంతే సార్. మా బ్యాడ్ లక్ మీకు ఏం కాలేదు. ఇంతకీ క్రిమినల్ లేడి టైం వేస్ట్ చేయకు పద. వీడేదో సర్దార్ పొట్టి పాప రైళ్ళ వీలు అవుతున్నాడు. నీలాంటి వాడు ఒక్కటింటే చాలు డిపార్ట్మెంట్ లో మిగతా వాళ్ళంతా కూడా లీవ్ పెట్టింటూ పడుకోవచ్చు. అయితే మమ్మల్ని అందరినీ లీవ్ తీసుకుని పడుకోమంటారా సార్? షట్ అప్, నేనేదో ఫ్లో లో అన్నాను, అది సీరియస్ గా తీసుకోవద్దు. ఇంతకీ ఎవడు వీడు? రైట్ హ్యాండ్ హ్యాండ్ వేలుగోర్లో మట్టి కూడా కాదు సార్. ఓ లష్కరే తోయిబా తీవ్రవాదా? జిహాద్ వాళ్ళ తల్లో తెల్ల వెంట్రుకలు కూడా కాదు సార్. మరి నక్సలైట్ నాయకుడా? వాళ్ళ చేతిలో టార్చ్ లైట్ కూడా కాదు సార్. మరి ఎవడయ్యా వీడు? చైన్ స్నాచర్ సార్. వాట్? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న చైన్ స్నాచర్ ని ఇంత పెద్ద గొలుసులేసి వీర పాండ్య కట్ట బొమ్మల లెవెల్ లో తీసుకొస్తావా? నేను చెప్తూనే ఉన్నాను సార్, నా లెవెల్ కి మొదలుతాడు చాలని కొత్త కదా కాస్త ఆవేశపడ్డాడు. షట్ అప్, వీడు ఆడవాళ్ళ మెడలో గొలుసులు మాత్రమే కాదు సార్, వదిలితే కుక్క మెడలో గొలుసు కూడా కాజేస్తాడు. అయితే మాత్రం ఇలా కుక్కలా కట్టి తీసుకొస్తావా? ఇలా చేస్తే సెక్షన్ 136 డివైడెడ్ బై 4 మైనస్ 3 బార్ ఏ ప్రకారం దొంగతనానికి వెళ్తే చీకట్లో ఏదో దొచ్చుకుపోయి ఇంకేదో దొచ్చుకుంటే అందరినీ ఆదరిస్తుంది. అడ్రస్ ఎక్కడ సార్? 5-12-209/4/G1 సాయి తేజ రెసిడెన్సీ మంగాపూర్. అది పాత అడ్రస్ అమ్మా, నిన్ను ఇల్లు మారింది. కొత్త అడ్రస్ చెప్పండి సార్. మీ అందరికి చెప్తారు, నువ్వేదో పెద్ద ఆల్ఖైదా తీవ్రవాదం తీసుకొస్తున్నావని నేను సీఎం ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకుని వచ్చాను. వీడు మీకు జూనియర్ లా కనిపించిన సీనియర్ మోస్ట్ దొంగ సార్. వీళ్ళ డాడీ కూడా మన గెస్ట్. గెస్ట్? అవును సార్, 3 మర్డర్లో 6 మానభంగాలు చేసి చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. ఎరా మా నాన్నే కాదండి, టోటల్ మా ఫ్యామిలీ మొత్తం ఒక్కడే సెటిల్ అయ్యాం సార్. ఏదో మీ డిపార్ట్మెంట్ దయవల్ల ఇంటర్దే లేకుండా తిండికి బట్టకు లోటు లేకుండా హ్యాపీగా ఉన్నాం సార్. మొన్ననే మా చెల్లెకు జైలు సూపరింటెండెంట్ గారికి లవ్ అయితే పెళ్లి కూడా చేశాం సార్. ఒక అన్నగా చెల్లెను బావను హనీమూన్ కండమాన్ మప్పడం కోసం డబ్బు కోసం బయటకు వచ్చారు సార్. బయట చూడు రాజబాబు, ఇంకెప్పుడు ఇలాంటి అనవసరమైన బిళ్ళపులు ఇవ్వద్దు. ఇగో ఆయన వెళ్తున్నా నా ప్రోగ్రామ్ పెట్టుకోనుకో సార్. వీడిని వదిలేయమంటారా? ఎందుకు? మళ్ళీ పెట్టుకుని ఈసారి మొత్తాడు కట్టుకుని తీసుకొద్దామని. కిత కితలొద్దు, కోర్టుకు తీసుకెళ్ళు. టెన్నిస్ కోర్టుకు వీడెందుకు సార్? దొంగన ముందు డిపార్ట్మెంట్ పరు. అవునన్నయ్య, నువ్వేంటి బయట మెట్ల మీద కూర్చున్నావు? మెట్లే అవి సోఫా కదా. ఎదవో రక్షణ చేయొద్దు, అలవాటు అయిపోయింది. ఇక్కడ ఎవరు లేరు చూస్తుంటే, బాగా అలసిపోయినట్టును. ఆఫీస్లో హెవీ వర్క్? అబ్బో వర్కర్లు ఎక్కువైపోయారు. పావు గంట కొట్టి, అరగంటకు ఒక కాఫీ, గంటకో బూస్ట్, మధ్య మధ్యలో మాల్టవా. అబ్బాబాబ్బా అలలాడిపోయాననుకో. ఇవ్వడానికా తీసుకోవడానిక? ఇవ్వడానికే. నీ దగ్గర దాపరగా ఎందుకు? దొడ్లు కావడం తప్ప అన్ని పనులు చేయించాడనుకో ఆ సింగిల్ కిడ్నీ గాడు. నువ్వేం వరీ కాకన్నయ్య, అదే పని స్పెషల్గా నాతో చేయించాడు. పైగా ఫెంటాస్టిక్ అని సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. పెంట పనులు చేస్తే అలాంటి సర్టిఫికెట్లు ఇస్తారేమో. సరే కానీ నా కడుపులో అన్ని అని మనసు పరిగెడేస్తున్నాయి, పద కూడి తినేద్దాం. నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు. న్యాచురల్గా లేదా? పరా అలాగే. తింగరీలు వచ్చేస్తున్నారా? జాగ్రత్త రండి. ఎలా ఉందండి ఆఫీస్? అబ్బో బాగా నీట్ గా ఉంది. తమ్ముడు ఇలా ఇంకా నీట్ గా తయారైంది కదా. అలాగా డాడీ మీకు ఏం బడ్జెట్లు అప్పు చెప్పారు? అన్నయ్య మన డ్యూటీల గురించి చెప్పేద్దామా? చెప్పే, ఇంట్లో కూడా గడిగింటారు. వదిలే. ఏంటండి నసుగుతున్నారు? ఏం లేదు, ఆకలి దంచేస్తుంది. మీరు మమ్మల్ని తింటారా, మేము తిన్నాక ఏమైనా పెడతారా? సారీ అండి, రండి రండి రండి, మీకోసమే చాలా ఐటమ్స్ చేసాం. అలాగే రండి. జాగ్రత్త అన్నయ్య, చూసి అదిగొచ్చారు. నువ్వు వెళ్ళి పనులు చూసుకో. అలాగేనమ్మా. ఆడ కూర్చొని ఏం లేదు కానీ ఎండి కుర్చీ బాగుంది. ఏమండి ముందెళ్ళ కాళ్ళు చేతులు కడుకురండి. పొద్దున్న నుంచి కడుగుతూనే ఉన్నాడు. అన్నయ్య గారు, మీరు సైలెంట్ గా భోంచేస్తే కళ్ళకు మంచిది. ఎవరు చెప్పారు? మంతెన సత్యనారాయణ రాజు గారు. నాకే చెప్పొచ్చు కదా, నీకెందుకు చెప్పాడు?
ఇదేంటిది డైటింగ్ చేతను కోడిలా ఉంది? మీరు పట్టుకున్నది కోడి కాదు, అది నా చూపుడు వేలు. చూపు లేదు కదా, నాకేం కనిపిస్తుంది? అయ్యయ్యో అలా ఫీల్ అవ్వకండి. పర్వాలేదు, బాధపడకన్నయ్య, బాధపడకు. కూరగాని కోడి దుట్టి లేదు కదా. ఆహా, ఇది నా కోసమే పుట్టినట్టుంది. మొన్న నాతో కూడా అదే మాట అన్నారు. డైలాగ్ అదే సిరి, కానీ సిచ్యువేషన్ వేరు. బాబు గారు, చికెన్ తింటున్నారా? బాబు గారు, అసలు ఈ రోజు ఏ రోజో తెలుసా? ఏ రోజు? శ్రీరాముడు వనవాసంకి వెళ్ళిన రోజు. ఆయన అక్కడ అడవిలో సీతమ్మతో బాధపడుతుంటే మీరు ఇక్కడ చికెన్ తింటారా? తప్పు బాబు, తప్పు. నా బాబే, ఎంత బాగా గుర్తు చేసావురా. ఏమండి, పక్కన పెట్టండి. వీడినా? కాదు, ప్లేట్ని. వీడు సరిగ్గా చూసుండడు, అది రేపై ఉంటుంది. చూసుండిపోవడానికి మీ బ్రదర్ల నేనేమన్నా గుడ్డోనా? మధ్యలో మా ఆయన ఎందుకు లాగుతావరా? దున్నపోతా. ఇప్పుడు నేనేం తినాలరా? అలాగలగా నీ చెప్తాను. ఇదిగోండి. ఏంట్రా ఇది? అడవిలో దొరికే కందమూలాలు. రాముడు కూడా ఆ రోజులు ఇవే తినేవాడు. అప్పుడు కూడా నువ్వే తీసుకెళ్ళిపెట్టావా? మీరు ఊరుకోండి, టైంకి చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత పాపం జరిగిపోయేది. నా చేస్తే దుంపలు తినిపిస్తావా? చెప్తా. అన్నయ్య గారు, అయ్యా మీరు చికెన్ తిన్నారా? ఏం సత్యం కాదు కదా, కళ్ళు పోతాయి. ఆల్రెడీ పోయినాయి కదా, రావాల్సినవి కూడా పోతాయి. నిన్న నైట్ నేను లండన్ డాక్టర్తో మాట్లాడాను, ఆయన నెక్స్ట్ మంత్ వస్తున్నారంట. ఆయన రాగానే మీకు రెండు కలిపి పెట్టేస్తాన్నారు. అప్పటి వరకు ఒక పీస్ కూడా నాన్ వెజ్ తినొద్దు అని చెప్పారు. నెవర్! నా కళ్ళొద్దు, నాకు ఆపరేషన్ వద్దు, నాకు చికెనే కావాలి. ఐ వాంట్ చికెన్. డాక్టర్ చెప్పినట్టు ఒక్క నెల రోజులు ఆగలేరా? ఈ లోకాన్ని చూడాలని లేదా? మిమ్మల్ని మీరు చూసుకోవాలని లేదా? కనీసం నన్ను చూడాలని లేదా? చూస్తున్నాను కదా. చూస్తున్నారా? అదే దిల్సే దేఖ్తున్నాను. అయ్యో అంతేనా? నీ దుంప తెగ. తెగిన దుంపలు ఎక్కడ ఉన్నాయి? తిను. కందకలు ఎన్నో కత్తి పెట్టుకు వచ్చినట్లయింది. కనీసం ఫ్రూట్స్ అన్నా తిన్నా. అవి ప్లాస్టిక్. చిత్తు, మా అక్కని ఆ నరుడి నుంచి కాపాడడానికి ఏదో ఉపాయం దొరుకుతుందన్నావు కదా, ఇక్కడ ఏమి దొరకట్లేదేమి? తమ బొంద, ఉపాయం అంటే ఉల్లిపాయ కాదు కనపడడానికి. మనం చోరులు వలె వెళ్ళి వీరులు వలె మీ అక్కని తీసుకుని వెళ్ళిపోవాలి. అదిగో పద శబ్దం చేయకు. హోమ్ సిక్నెస్ వచ్చేసింది నాకు. ఇంకో 100 కిలోమీటర్లు వెళ్తే నువ్వు నేను మీ అక్క నర్కసులో. చిత్తు, మా అక్క మారిపోయింది. ప్రేమలో పడ్డ వాళ్ళు అలాగే మారిపోతుంటారు. ఏడ్చావలే, ఇది మా అక్క కాదు, ఆ నరుడి ఓదిన. ఏది చూడండి. మీరేంటి నా పక్కన ఉన్నారు? మీరు గాల్లో తేలిపోతుంటే పట్టుకుని ఆఫ్ చేస్తున్నాం. అదే కదా చెప్పేది చిచి, ఈ మధ్య బరువు తగ్గిపోయి జీరో సైజ్ వచ్చేట్టు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అదేంటి, నేను అంత బరువు తగ్గిపోయానా? జీరో సైజ్ వచ్చేసానా? ఇది మన మంచికే. కళ్ళు తెరిచే లోపు కిందకి తీసుకెళ్ళి. మా అక్క ఇక్కడే పడుకుంటుందిగా, మధ్యలో ఈమెలా వచ్చింది. మూడు మీద ఇంట్రెస్ట్ లేదా? కరెంట్ లేదని లోపల ఉక్కుగా ఉంటే వచ్చి ఇక్కడ పడుకుంది. కరెంట్ తీసేసింది మీరే కదా తమ్ముడు. మీరు ఆ లోకము నుండి ఈ లోకమునకు వచ్చినది నన్ను తీసుకుని పోవుటకే అన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ నా పతిని వీడి నేను రాలేను. ఇదే నా అత్తవారిల్లు, నీకు బావగారిల్లు. నేను ఆ నరుడిని బావుగా స్వీకరించను. అయినచ్చు, ఆ నరుడి భార్యనైనా నేను నీకేమీ కాను. తమ్ముడు, కులాంతర మతాంతర వివాహముల వల్లనే లోకాంతర వివాహము జరుగుటలు, తప్పిదమేమి? అంతేందుకు పరలోక ఆడబడుచు అయిన మన తల్లిగారు యమలోకమునకు కోడలిగా వచ్చేను కదా. అటులా జరగకపోయి ఉన్నా నీవు నేను అక్కాతమ్ముళ్ళమై ఉండేవారిమే కాదు కదా. ఈ తలపోటు కూడా ఉండేది కాదు కదా. తమ్ముడు, ఈ అక్క మనసు అర్థం చేసుకో. చిత్రగుప్త, నాకు నా అక్క సంతోషమే ముఖ్యం. నువ్వు వెళ్ళిపో, నేను అక్కతో ఉండిపోతాను. అక్క అక్క అక్క, అక్కడ మీ బాబు తొక్క చెల్లిస్తాడు. ఎలాగపోతే కాలిందా? లెక్కలు తప్ప అక్కలు తెలియని చెత్తది నువ్వు చెప్తే నేను వినాలా? మా అక్కని నన్ను విడతేయాలంటే ఈ సమస్త లోకాలు ఒక్కటవ్వాలి. నువ్వు ఏం పీకుంటావో పీకు. బాబు కూడా ఎప్పుడైనా దరిద్రంగా తిట్టలేదు, ఇప్పుడు ఇలాంటివి ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. అక్క, ఇప్పుడు మాతో వస్తావా రావా? నేను రాను తమ్ముడు, నీవు వెళ్ళి తల్లిదండ్రులకు నా క్షేమ సమాచారం తెలియపరచు. అది సరే అక్క, వస్తాము. ప్రణామములు.
బాయ్. వెళ్ళి తలుపు తీయవే. బట్టలు ఇస్త్రీ చేస్తున్నాను పిన్ని. మరి ఆ ముసలాడు ఎక్కడ చచ్చాడే? బాత్రూమ్ లో ఉన్నారు. ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఈ రంగులు నువ్వు రాఘవేంద్ర సినిమా నవ్వేని పని చెప్తా. పడదే ఇంకా కూచిపూడి భరతనాట్యం కొల్లపడి అన్ని చేస్తా. పడవే నన్ను చూసి నీకు అంత నవ్వుతుందా? అదొక పెద్ద దెయ్యం అక్క. ఆ వైజాగ్ అన్నకి మ్యాజిక్ తెలుసు. వాడితో చెప్పి దాన్ని మాయం చేసేద్దాం. అందరూ వినండి, ఈరోజు మీ అందరి అదృష్టాలు ఎలా ఉన్నాయో చెప్తాను. ముందు అక్కది. నీది కన్యారాశి కదూ, ఈరోజు నువ్వు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. పెళ్లి కాని వారికి ఇది కళ్యాణ యోగం. అక్క ఒక రాజకుమారుడితో నీ పెళ్ళవుతుంది. ఒసే సుబ్బుడు, ఇప్పుడు నీ పెళ్ళి అవుతుంది, పోయిరా. అందరూ వచ్చి అక్కకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. ఈ రోజు అక్కకి ఇంటర్వ్యూ ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ అక్క, నీకు ఉద్యోగం గ్యారంటీగా వస్తుంది అక్క. నీకు ఉద్యోగం వస్తే సాయిబాబాకి నా కిడ్డీ బ్యాంక్ లో నుంచి 1 రూపీ ఇస్తానక్క. అక్క నీకు ఉద్యోగం వస్తుంది, సాయంత్రం నేను డ్రింక్ పార్టీ ఇస్తాను. ఏం పార్టీ? కూల్ డ్రింక్ పార్టీ. వన్ ఆమ్లెట్, వన్ తందూరి చికెన్, ఒక కూల్ డ్రింక్, వన్ హాట్ డ్రింక్. ఓకే సార్. ఏంటా పేపర్స్ ఉదయ్? ల్యాండ్ డాక్యుమెంట్స్. షిప్ చివరిలో ఒక ఎకర్ ఖాళీగా పడుంది, దాన్ని అమ్మాలి. షిప్ మీద స్థలం అమ్మడం ఏంటి? వాట్స్ దేర్? వాటర్ ని ఈ రేవు ఆ రేవు అని స్ప్లిట్ చేసి అమ్మట్లేదా? డిడ్ యు నో సంధ్య, ఇప్పుడు మూన్ మీద కూడా లేఅవుట్ వేస్తున్నారు. సో షిప్ లాంటి కమర్షియల్ ప్రాపర్టీని అమ్మాలంటే ఇట్స్ ఫుల్లీ లీగల్. కానీ ఓనర్ ఒక్కోవాలి కదా. అతని ఐడియానే ఇది. చూడు పేపర్స్ కూడా ఇచ్చేసాడు. ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఏదో పెద్ద ఆపర్చునిటీ మిస్ అవుతున్నట్టుంది నాకు. ఎనీవే బాబు, ఒక్క బిల్. బాబు రెండు బిల్ అడిగేది. వావ్, అమేజింగ్ కదా. పాపం తాడులో ఏదో ఇరుక్కుపోయింది, కష్టపడుతున్నాడు. హాయ్ మారుతి, సిట్రీ టేక్ ఫ్రీ, మై సీట్ యూ సీట్. థాంక్యూ. ఏంటి సడన్ గా? అది
అక్కడ ల్యాండ్ డాక్యుమెంట్ అని ఏదో వినిపించింది. ఆ డాక్యుమెంట్ నాకు ఇస్తే సూపర్ డీల్ నేను చేసి పెడతా. పాపం పోసి వాడిని వర్కౌట్ అవుతుంది. ఇదిగో పేపర్స్. థ్యాంక్ యూ. షిప్పు నాదే. వాట్ ఓల్డ్ మ్యాన్, అక్కడ బిల్లు కట్టావా ప్లేట్లు కడిగావా? తాబేలు ఇంకోసారి నోరు జారావో సముద్రంలో పారేస్తా. రేయ్ నేను ఒరిజినల్ రా, నువ్వు పైరేట్ సిడివి. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్ నే సంపాదించాను రా. కళ్ళల్లో తేలొద్దు, అలల్లో కలిసిపోతా. చేపలా ఎగరద్దు, కేవలం ఇరుక్కుంటావు. మాటలొద్దురా, ఎవరు ముందు అమ్ముతారో చూద్దాం. ముందు అమ్మినడు సూపర్ రా, అది నేనే నిరూపిస్తాను. ఈ స్థలం అమ్మటలేదు. నేను అడిగానా? నువ్వు అడిగిన అడగకపోయినా ఈ స్థలం అమ్మటలేదు. What to look when buy house? Pure oxygen, pure sunlight and everything pure, pure sir. Real estate నేలమే నుంచి నేల మీదకి వచ్చింది. 1000 rupees square feet. ఇక్కడ ఎలా కడతావు? Excuse me, you know Ravana? Same concept. Ravana, one body, 10 heads. Here, one pillar, 10 flats. Rendi, Babu, rendi. Square feet to 500 rupees. Andi flat lo hai potre. Our new project brochure. E pakkada airport, a pakkada railway station, a yanakala ring road. Underground electricity, underground gas, underground fire. Ring road ela vastundra? Idigo, ila round ga vastundi. Water lo underground entra? Ore, okkati konandra. తెలంగాణ వచ్చిన రాకపోయినా రేట్లు అలాగే ఉంటాయి రా స్టడీగా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బై వన్ టేక్ వన్ ఫ్రీ. ఒక ప్లాట్ కొంటే 10 కార్లు ఫ్రీరా, రండ్రా. పోతుంది, ఏం తినలేదు పాపం పసివాడు. ఏంట్రా జ్వరం వచ్చింది నువ్వు బదులుగా అలా కూర్చున్నావు? వాడితో అక్కడ తీసుకొస్తామని చెప్పావా? చెప్పింది ఇంకా ముందు వచ్చేసాడు రా వాడు. ఇప్పుడు నీకేం కావాలరా? వాడికి చెప్పడానికి ఒక బద్దు. అది నిజమనుకునేవాడు మళ్ళీ మనకి ఏదైనా తినిపించాలి. వాడితో ఇంకా కనిపించాలి. ఈలో మనం వాడికి కనిపించాలి. అక్కర్లేదు, వాడే వచ్చేసాడు. ఇప్పుడెలా? ఏం కాదు, నేనున్నానుగా. వాడికి ఏం చెప్తావురా? గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్ బామ్మద్దులో. అక్కడ ఇంటి కాడా? యా బయలుదేరలేదా? మూడింటికి మొహం కడుకుంది, నాలుగింటికి నెక్లెస్ పెట్టుకుంది, ఆరింటికి చీర కూడా కట్టుకుంది. ఆరు పావుకి వచ్చేపోయిందా? కాదు, ఆగిపోయింది. యా పిల్ల ఏమన్నా ఎదురొచ్చిందా? కాదు, వాళ్ళ నాన్న ఎదురొచ్చాడు. అంటే నా రాధ ఇంకా రాదా? తను వచ్చిన ఈ లెటర్ మీకు ఇచ్చిన ఒక్కటే అని చెప్పింది. బావా, నిక్కర్లో ఒక్కళ్ళ వచ్చి చటుక్కున్న నడుం పట్టుకుని ఎత్తేసరికి నలుగురు చూస్తే పక్కున నవ్వుతారేమోనని నిన్ను డొక్కలో తన్నాను. కానీ నిజానికి నా పక్కన నుంచినే చక్కనయ్య నువ్వే బావా. అయ్య బాబు రే, చదవడానికి నాకు ఎంత కష్టంగా ఉంది, రాయడానికి మీ అక్క ఎంత కష్టపడి ఉంటుందో. మన నా ఫ్రెండ్ సత్యా, రజని, అలివేలు వాళ్ళందరికి గుళ్ళో నిన్ను చూపిద్దాం అనుకుంటే నువ్వు కనపడలేదు. అదేంట్రా, ఆ రోజు వాళ్ళు ఎదురుగొన్నాను ఉన్నాను కదా. నెక్స్ట్ అదే బావా, చదువు. ఓహో, ఇక నుంచి నువ్వు పగల కూడా నవ్వుతా ఉండు. తెల్లగా మెరిసే నీ పళ్ళని చూసి నువ్వు ఎక్కడో గుర్తుపెట్టి వాళ్ళకి నేను చూపెట్టి నీ పొగ్గ మీద ముదెట్టి అయ్యో బాబురే, ఇక నుంచి చిన్నపిల్లలు మీరు వినకూడదు, అలా తిరగండి. అయ్య బాబా, మీ అక్క బాగా సిలిపిరా బాబోయ్. రేపు మా నాన్న ఊరు వెళ్తున్నాడు, ఏ యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే రాత్రికి గారి ఇంటికి రాడు. అందుకే ఉదయాన్నే ఊరు బయట కలుసుకుందాం. ముఖ్యా గమనిక, ఈ లెటర్ తెచ్చిన పిల్లలకి తలో 100 ఇచ్చి పంపించు. ఈసారి లెటర్ రాయాలంటే కాదు ఇవ్వాలంటే వాళ్ళు రావాలి కదా. ఇట్లు లచ్చ ముద్దులు కోటి కండోమ్స్తో నీ రాదా? కాదు, ఓహో, కోటి కౌగులింతలతో నీ రాదా? మీ అక్క కొంచెం ఇంగ్లీష్ లో వీక్ అనుకుంటే. నువ్వు అక్కడ ఇంట్లో ఉన్నా, నేను ఇక్కడ గుంట్లో ఉన్నా, మన కట్టుగా మావై ఉన్నా. ఇదేంట్రా, ఆనందంలో డబ్బులు ఇవ్వకుండా పోయాడు. ఏమిటి ఏమిటి?
ఎందుకంటే నాకు ఈ పసుపట్లేసి కూర్చోబెడుతున్నారు. మొక్కుబడి మొక్క అయితే మీరు తీర్చుకోవాలి, కానీ నన్నెందుకు కూర్చోబెట్టారు? ఇది నా మొక్కుబడి కాదే, మా అమ్మ మొక్కుబడి. మీ అమ్మ మొక్కుబడా? అవును, మా అమ్మ నిప్పుల మీద నడిచొస్తానని మొక్కుందంట. మొక్కు తీరేలోపే మా అమ్మ చచ్చిపోయింది. చచ్చిపోయే ముందు నన్ను పిలిచి, నాయనా తిరుమల, నా కాబోయే కొడల చేత ఈ మొక్కు తీర్పించు నాయనా అని చెప్పి మరీ చచ్చిపోయింది. అందుకే నీకు ఈ డ్రెస్ వేయించాను. ఈ వేషాలన్నీ నా దగ్గర కుదరవు, దీనికి వేరే మనిషిని వెతుకు. ఏంటే, కోటి రూపాయలు అక్కర్లేదనికో? కోటి రూపాయల కోసం మీరు ఏం చెప్పినా చేస్తానండి. చేస్తావు కదా, కూర్చో అక్కడ కూర్చో. నీళ్లు పోయండి, శుభ్రంగా తడిసి ముద్దాయిలో నీళ్లు పోయండి, గోదావరికి గంటలు నీళ్లు పోయండి. అల్లుడు, కుర్తిలో పడ్డ చాప్పెల్లా కొట్టుకుంటుంది ఎవరి వనిత? సరిగ్గా కళ్ళు తెరిచి చూడు మావా, నీ గారాల కూతురు. ఓహో, సరే గాని అవతల నిప్పులు కాలి బొగ్గులు అయిపోతున్నాయి. తొక్కుడు కార్యక్రమం ఉందా లేదా? ఈ నిప్పుల్లో దిగితే నా కాళ్ళు తంతిరెచ్చుకెళ్ళ మాడిపోతాయండి. నేను పని చేస్తానండి, నేల మీద నిప్పులు అని రాసి దాన్ని తగ్గుతానండి. అయితే నేను పని చేస్తానే, చీటి మీద కోటి అని రాసిస్తాను, అది తీసుకెళ్ళు. సరిగానల్లుడు, మీ అమ్మగారు నిప్పుల మీద నడిపిస్తానని మొక్కుందా, లేకపోతే అంగ ప్రదర్శన చేస్తాను మొక్కుందా? నిన్ను కూడా నిప్పుల మీద నడిపించమని. లేకపోతే నన్ను నిప్పుల మీద అంక ప్రదక్షిణ చేయమని ఆ అరగుండీ సరదా అంటే ఏదో అల్లుడు గారు చెప్పినట్టుగా నడుచుకుంటే ఈ కోటీశ్వరరావు కూతుళ్ళు కోటీశ్వరులు అవుతారని ఆశ. ఆ కోటి మాత్రం నా చేతికి రాని, అప్పుడు చెప్తా నీ సంగతి అరగుండోటి సంగతి. చాలా సేపు అయింది మావా. థ్యాంక్స్. ఏంటి మావా, ఏంటి మావా, కోన్ బనేగా కరోడ్పతి క్విజ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టున్నారే? ఆ ప్రోగ్రామ్ చూసుకోవడానికి అమితాబ్ బచ్చన్ 12 కోట్లతో కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడంట. ముందు మా కాళ్ళ సంగతి ఏంటో చెప్పాయా బాబు? యూ డోంట్ వర్రీ మావా, నేను వచ్చేటప్పుడే 2 జతల జైపూర్ చెక్కకాళ్ళకి ఆర్డర్ ఇచ్చి వచ్చాను. గోరింటాకు పెట్టుకుని హై హీల్స్ వేసుకుని గజ్జిన గుర్రంలా నడిచేదాన్ని. నా కాళ్ళని పీకేసిన మంచి కొళ్ళలా చేసావు కదయ్యా, ఇప్పటికైనా నీ మొక్కులు ముగిసాయా, ఊపిరితిత్తులు చల్లారాయా? అల్లుడు, నీ మొక్కుబొడి మెనులో ఏదో బ్యాలెన్స్ ఉండిపోయినట్టుగా ఉంది మావా. ఈ పంచరైన కాళ్ళతో తిరుపతికి నడిపించుకు తీసుకొస్తానని మొక్కున్నా. కాళ్ళుంటే కదా నడిచి రావడానికి. అరికాళ్ళు లేకపోతే మోకాళ్ళు ఉన్నాయి కదా. సరేగా నల్లుడు, అలిపిర్ నుంచి నడిపిద్దాం అనుకున్నావా, హైదరాబాద్ నుంచి నడిపిద్దాం అనుకున్నావా? నా కాన్సెప్ట్ కరెక్ట్ గా క్యాచ్ చేసావు మావా. హైదరాబాద్ మన ఇంటి గుమ్మం దగ్గర నుంచి నడిపించేద్దాం అనుకున్నా. కాదు, ప్రతి రైతు మార్క్ ఇలా ఇంటి మార్క్ పెట్టామంటే ఈ కోటి రూపాయల ప్రాజెక్ట్ కి డెడ్ మార్క్ పడిపోద్ది కదా అల్లుడు. అంతే మావా, ఇక నుంచి ఆ డైలాగు నేనే వాడతా. వనిత, ఈరోజు పోలీస్ ప్రొడక్షన్తో మందు కొడుతున్నాం. 2 లార్జ్ అన్నావు కదా, హెవీ లార్జీ వేసేస్తాను. సరే గాని ఈ మందుకి మంచిగా జీడిపప్పు ఉంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించు, అదిరిపోద్ది కదా. ఇదేంటిది పప్పు అడితే చెప్పు వచ్చింది. ఏమా నువ్వు పోలీసో పోకిరి దాని? పోలీసో పాలు పోకిరియో పాలు కలిసి చేసిన రాసిన లాటిని నేను. ఏ నాన్సెన్స్ అది, బందోబస్తుకి వచ్చిన పోలీసులు ఇలా గొడవ చేస్తారేమిటి? ఓయ్, నోరు తెరిచావో కాళ్ళు చేతులు కట్టేసి కంకర రోడ్లో దేకిస్తాను. ఏమే బుద్ధి లేదు నీకు? కడుపుతో ఉన్న అమ్మాయి ఉండే ఇంట్లో మందు కొట్టకూడదు, సిగరెట్ తాకూడదు తెలియదా నీకు? మగాళ్ళే లేరా ఇంట్లో? ఏడ్చినట్టుంది నాకు మాత్రం ఏం తెలుసు. మిమ్మల్ని పిలుస్తున్నారు,
వస్తున్నాను. రావయ్యా రావయ్యా రాయా రాయా రారా. మీరు వీళ్ళందరినీ లూసుగా వదిలేయడం వల్ల వీళ్ళకి టైట్ అయిపోయి ఇంటిని క్లబ్ గా మార్చేశారు. అయ్యో, వీళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరమ్మా. నేను చాలా సార్లు ట్రై చేశాను. ఏంటయ్యా ట్రై చేసేది? ఇలాంటి వాళ్ళని పెళ్ళాన్ని కూడా చూడకుండా వార రోజులు రూమ్ లో పడేసి మోకాళ్ళు పగలు కొట్టి బెంత తీసి టవ్వ టంగు మరిపించి ఉండాల్సింది. ఏంటయ్యా రైట్? ఇదిగో ఈ సీతాకాక చిలక ఎవరయ్యా? దీనికి ఇల్లు వీళ్ళు లేదా? ఇది నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడే, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఇది ఇక్కడే ఉంటుంది. షీజ్ మై. అదే నా సంగతి. దీన్ని నువ్వు ఉంచుకున్నావా? అయ్యో నో 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 నో, చూసే వాళ్ళకి అలాగే కనిపిస్తుంది కదయ్యా. నో నో నో, దీన్ని ఉంచుకోవడం ఎవరి వల్ల కాదమ్మా, చాలా మంది ట్రై చేశారు, 3 సార్లు డైవోర్స్ అయ్యారు. సరే ఈ దరిద్ర సంగతి వదిలే. అదిగో అక్కడ ఉన్నాడే వాడవడు. చూడమ్మా, వాడు వీడు అంటే మర్యాద ఉండదు. రైట్. ఏంటి ట్యూబ్ నెక్కితే బయటకు వచ్చిన పేస్ లాగా ఉన్నావు, ఈ పీసీ మీరేంటండి ఇక్కడే కూర్చున్నారు? ముందు నర్సుని తీసుకెళ్ళి అది మీ పెళ్ళాన్ని తీసుకెళ్ళండి. పొగగా ఉంది కదా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. లుక్కులు ఇచ్చింది చాలు, ఇక్కడ పొగ ఎక్కువగా ఉంది, లోపలికి వెళ్దాం. మినీ బ్యాండేజ్ రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మీదట మీ ఇద్దరిని ఇంట్లో చూసాను. అమ్మయ్యా పేడ వెరడైంది. సార్ నా పని ముప్పాతికి బాగా అయిపోయింది. మీరు పర్మిషన్ ఇస్తే రాజమండ్రిలో 4 రోజులు ఆన్ డ్యూటీలో. నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉందండి. పిసికేవి, మీరు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్, ఇలా 4 రోజులు కాదు 4 వారాలు పెట్టారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డ్యూటీకి మించి ఎంతో హెల్ప్ చేశారు, అందుకు చాలా చాలా థ్యాంక్స్. వస్తాను సార్. ఆ టవ్ అంటే ఏంటో? Ma'am, shot fellow. I'm Jesse, ma'am. You are teacher. Give me my glass, man. Thank you. Come on, let us dance. Okay. Ray. Hey, come. Madam, నాకు చిన్న డౌట్. మీరు డాన్స్ టీచరా కుంఫూ టీచరా? నేను డాన్స్ టీచర్ గా కనపడలేదా? What do you think about me? Yeah. I start music. Y'all gonna make me lose my mind. Up in here, up in here. Y'all gonna make me go all out. Up in here, up in here. Y'all gonna make me act a fool. Up in here, up in here. Y'all gonna make me lose my cool. Up in here, up in here. I got to bring it stop, to stop, I say. Hip hop and day. బాడీ మొత్తం కదలాలి గానీ హిప్ కూడా కదిలిస్తావేంటి? ఏ మిస్టర్, yes ఇది హిప్, ఇది అప్పు, రెండు కలిపితే హిప్ అప్పు. ఓ హిప్ అప్ అంటే ఇంతేనా? మేము కూడా చేస్తామండి. మ్యూజిక్ ఇది డాన్సా? నేను ఫిట్స్ వచ్చిందేమో అనుకున్నాను. నార్మల్. రేపటి నుంచి క్లాస్కి వచ్చేసి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెరీ గుడ్. ఏమయ్యా చేతి కట్టేంటి? ఏం చెప్పమంటారు సార్, ఉదయం లేవగానే వారఫలాల్లో వాహన యోగం ఉంది వాహన యోగం ఉంది అని ఉంటే వాహనం ఎక్కుతానేమో అని అనుకున్నాను, కానీ వాహనమే నన్ను ఎక్కిపోయింది సార్. సంతోషించు, ఒక చేత్తోనే సరిపెట్టింది, కుడి చేయి బాగానే పనిచేస్తుందిగా. చేస్తాను సార్. అయితే వెళ్ళి పని చూడు. ఏంటండి సుబ్బలక్ష్మి గారు, ఇది బ్యాంక్ అనుకున్నారా పార్క్ అనుకున్నారా? కార్పొరేషన్ బ్యాంక్ లో పనిచేస్తా, ఆ మాత్రం కోఆపరేట్ చేయకపోతే ఎలా సార్? ఏమండి ఏంటి కోఆపరేషన్, కావాలంటే ఒక ఆయన పెట్టుకోవచ్చు కదా. మీ ఆవిడ ఖాళీగానే ఉంది కదా, పంపించండి. ఆయన తప్పే ఉన్నాడమ్మా, నువ్వా ఉద్యోగంలో ఉన్నావు, వాడిని మీ ఆయన చూసుకోవచ్చుగా. చూసుకోవడానికి ఆయన ఎక్కడ ఉన్నారు? పోయాడా? చిచి, బోర్డర్ లో దేశ సేవ చేస్తున్నారండి. ఓహో, మిలిటరీ ఆఫీసర్ అన్నమాట. ఎన్నాళ్ళైందండి వెళ్ళి? 2 ఇయర్స్ అయిందండి. మరి బాబుకి ఎన్నేళ్ళు? 1.5 ఇయర్. ఆయన వెళ్ళి 2 ఏళ్ళు అయితే బాబుకి 1.5 ఇయర్ ఎలా ఉంది? నాకేం తెలీదు. చిచి, మీ బుద్ధి పానించుకోలేదు, మధ్యలో ఒకసారి వచ్చారులేండి. ఆయన ఫ్రెండా? నేను అసలే మంచిదాన్ని కాదు,
తిక్కరేగిందంటే పచ్చడి చేసేస్తాను జాగ్రత్త. నిన్ను కూడా అంది. ఏంటి అలా డల్గా ఉన్నావు? ఏం లేదు సార్. ఏమి లేకపోతే అలా డల్గా ఎందుకుంటావు? ఈ రోజు మా నాన్నగారు పోయిండు. అట్టే ఎలా పోయారు? కాల్ జారి కింద పడిపోయారు. ఆ కాల్ జారి కింద పడితే చచ్చిపోతారేంటాయి? కాల్ జారింది కొండ మీద, పడింది నేల మీద. అయ్యో పాపం, ఎంత అన్యాయం జరిగిందయ్యా. పిండం ఎలాగూ పెట్టలేదు. 10 మందికి అన్నదానం చేయాలనుకోవడం తప్ప సార్. తప్పేలా అవుతున్నాయి, పుణ్యం కూడా వస్తుంది దాంతో. ఏంటి ఆ పుణ్యం చేసుకోవడానికి డబ్బులు లేదు? నా తరపున కూడా ఒక అందించిన తర్వాత తీసుకుందరు కానీ. బేవార్స్ వచ్చింది, బేవార్స్ కనిపోయింది. మీ అందరికి చాలా థ్యాంక్స్. చూడు ఈ డబ్బా మీ దగ్గర మళ్ళీ వచ్చి తీసుకుంటాను. తృప్తిగా అరే ఇదిగా నెలవడ్డీ, మళ్ళీ నెలవడ్డీకి తప్ప మధ్యలో కనపడ్డావా? తొక్క తీస్తా ఇదిగా. సరే సర్లే. ఏమండి? ఏదే ఇంకా చాలండి. నీక నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? ఎర్రగా తీసేస్తా. తామరు ఎవరు బాబు? ఇలా కష్టపడి తాడు దిగేందుకు కింద కాలింగ్ బెల్ కొడితే మావిడ వచ్చి తీసేది కదా. దొడ్డిదారు రావడం మాకు అలవాటు. ఈసారి నువ్వు చెప్పినట్టు చేస్తానులే. నీ ముఖం సగం ఉందట. క్యాప్ పెట్టాను సార్. దీన్ని కట్టేయడం ఎందుకు రా దండగా? నోటికి ప్లాస్టర్ వేద్దాం. అమ్మా దొంగలు! నీకన్నా మీ ఆవిడే బెటర్, గుర్తుపట్టేసింది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో ఇల్లు చక్కబెట్టేస్తాం. రండి, మీరు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో అత్తరింటికి పంపించేస్తాం. హలో పోలీస్ స్టేషన్. భర్తను కడదీర్చిన భార్య, దొంగల్ని చితకొట్టి పోలీసులకు అప్పచెప్పిన అభినవ సత్యభామ. ఏంటండి ఇదంతా? అభినందన, అప్రిషియేషన్. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఏమాత్రం తీసుకోరని మీరు మరోసారి నిరూపించారు. ఎంతో ధైర్యంగా ఇద్దరు దొంగల్ని చితకొట్టి పోలీసులకు అప్పగించారు. ఆడది అబల కాదు, సబల అని నిరూపించారు. ఇక నుంచి మీరు మా కాలనీ లీడర్. మీ నాయకత్వంలో మేమంతా నడవాలనుకుంటున్నాం. అయ్యయ్యో వద్దండి, నాకు ఇప్పుడు పెద్ద పోస్టే ఉంది. ఏంటది? ఇల్లాల పోస్ట్. దాంతోనే సతమతం అవుతున్నాను. అలాంటిది కాలనీ లీడర్ అంటే? అది కాదండి, కాదండి, ప్లీజ్ ఒప్పుకోండి. అయ్యో మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి, నన్ను బలవంత పెట్టకండి. మీ నిరాడంబరత మాకెంతగానో నచ్చింది. థ్యాంక్స్ అండి. సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! దీని కెపాసిటీని చాలా తక్కువ అంచనా వేశాను. ఇప్పుడు దీంతో ఎలా మసులు కావాలి? టెన్షన్ వచ్చేస్తుంది. కాఫీ తాగాలి. ఏమేవో ఏం పిలిచావా? పిలిచారా అండి? అబ్బే ఏమి లేదు, ఏమి లేదు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మగాడివి, అది నీ పెళ్ళం. కాఫీ కావాలని అడుగు. ఇదేటిది, నా వాయిస్ నాకే వినబట్టలేదు. లాభం లేదు, నేనే వెళ్ళి కాఫీ పెట్టుకోవడం మంచిది. ఏం కావాలండి? అబ్బే ఏమీ లేదు. అయిపోయాను. ఈవేళతో నాలోని మొగుడు మగాడు ఇద్దరు చచ్చిపోయారు. కాఫీ అని కేకేస్తే నేనే క్షణాల్లో తెచ్చిచ్చేదాన్ని కదా, మీరెందుకు వచ్చారు? అంటే నీకెందుకు శ్రమ అని. మీరు నిజంగానే నా శ్రమను గుర్తిస్తే నేను చాలా సంతోషిస్తాను. అంతేగాని రాత్రి జరిగిన దానికి భయపడి నా శ్రమను గుర్తిస్తే నేను భరించలేను. మీరు వెళ్ళి కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. మరీ అలా ఎత్తుకు తిప్పేస్తే ఎవరన్నా చూస్తే పరుగుపోతానన్నా. అబ్బా
అమ్మే బరువు కనుక్కోమంది మామయ్య, అంతకు మించి ఏం లేదు. బరువు కనుక్కోమంటే ఏదో ఉజ్జాయింపుగా 4 కిలోలు అటో ఇటో చెప్పాలి, కానీ మరీ అంత అక్యురసీ అవసరమా నాన్న? అబ్బా మీరు ఊరుకోండి, ఒకసారి ఇలాగే రొమాంటిక్ గా ఉంటుందని బరువు ఎంత కనుక్కోండి అంటే రూపాయి వీళ్ళ చేతిలో పెట్టి వెయింగ్ మిషన్ ఎక్కించారు. అందరూ మీలానే ఉంటారా ఏంటి? ఆటో స్టేషన్ కి ఏం తీసుకుంటావు? 60 రూపాయలు ఇప్పించండి సార్. 60 రూపాయలు అంట, బేరం ఆడితే 50కి వస్తాడు. నువ్వు 100 అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది నాన్న. కందిపప్పు, బియ్యం, ఉప్పు, నూనె ఏంట్రా బాబు అన్నీ ఇంత ప్రీమియం అయిపోయాయని అనుకుంటున్నాను. ఇంకా పై అన్ని రౌండ్ ఫిగర్లే. వైజాగ్ అంతా ఇంత కాస్ట్లీ అయిపోతే ఓ మధ్యతరగతి ఉద్యోగం ఎలా బతకాలా అని తెగ ఫీల్ అయిపోయా. అంతా నీ స్కామ్ అన్నమాట. అసలు అమ్మాయి అంటే ఎందుకురా నీకంత? మామయ్య డబ్బులు తీసుకుంటే తీసుకున్నాను నన్ను, కానీ అమ్మాయి అంటే నాకు నిజంగా ఇష్టం అని నువ్వు అనుకుంటున్నావు. అసలు అమ్మాయి అంటే నీకు ఎందుకు ఇష్టమో ఓ 10 కారణాలు ఓ పేపర్ మీద రాయగలవా? రాయలేవు నాన్న, పేపర్ మీదే కాదు పలక మీద కూడా రాయలేవు, ఎందుకంటే ఉండవు కాబట్టి. నేను కూడా మీ అత్త గురించి ఇలాగే రాద్దామని కూర్చున్నా, 3 కన్నా ఎక్కువ తట్టలేదు. నాకైతే 2 కంటే తట్టలేదు. ఇద్దరు కలిపి 5 కారణాలు కూడా లేవు. అసలు పెళ్ళిందుకు చేసుకున్నారు మీరు? నాన్న ఊరుకోలేదు, ఊరుకున్నా బాగుండేది. అబ్బా ఒక నిమిషం బండి ఆప్ మావయ్య. ఎందుకు నాన్న? ఆప్ మావయ్య చెప్తాను. ఏంట్రా? 10 కాదు మావయ్య, 100 కారణాలు రాశా. అవునా? ఆ అమ్మాయి ముందు సర్వర్కి టిప్ ఇచ్చేటప్పుడు హుందాగా ఉండాలి కదా. ఇదిగో ఈ డబ్బులు పెట్టుకో. కారణానికి 3 రూపాయలు చెప్పనా? ఈ 300 కూడా ఉంచు. ఈ వంకర యాదవేంటో నీకు అర్థం కావట్లేదురా? నాకు ఒలింపిక్ మెడల్ వచ్చాక మొత్తం ఇండియా అంతా నా కోసం వెయిట్ చేస్తుంది. నీకు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అవసరం, నిన్ను ఈ రోజంతా వెయిట్ చేస్తా. వాడిని వెయిట్ చేయమని చెప్పు. వాళ్ళ ఆవిడతో మార్నింగ్ షోకి వస్తారని కంపెనీ అన్న, వాళ్ళ ఆవిడని కూడా వెయిట్ చేయమని చెప్పరా? టికెట్లు వేస్ట్ అవుతాయి కదన్నా. అయితే వాళ్ళ ఆవిడని పక్కింటోడితో వెళ్ళమని చెప్పు. అది పద్ధతి కాదు కదన్నా. ఇఫ్ యు వాంట్ వంకర్ యాదవ్ యు హావ్ టు వెయిట్. అన్న కూర్చోనా, కూర్చో. కటింగ్ నేను ఒకళ్ళు వాడింది వాడను. నేను ఒకప్పుడు అంతే, ఈయనకండి కొత్త వాడండి. వెరీ గుడ్ సార్. స్టీమ్ బాత్ అయింది సార్. వాట్ నెక్స్ట్? కూర్చోండి సార్. థ్యాంక్స్. ఏంటి అతని ప్రాబ్లం? కలర్ చేంజ్ కోసం వచ్చారు. బాడీకా జుట్టుకా? బాడీకే. టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పండి. రంగం కామ్యా ABCDEFG తినని చెప్పా, తినలా. పైగా బాలు ప్యాంట్ కూడా ఇప్పించారు. ఇది నాకే కాదు మా ఫ్యాన్స్ మొత్తానికి అవమానం. అన్ని లిమిట్స్ లో ఉండమని చెప్పండి, లేదా సిటీ లిమిట్స్ లో లేకుండా చేస్తాం. ఈ రంగాన్ని రణరంగం కింద మార్చకండి సార్. ఇది అంటే ఈ డైలాగ్ నచ్చింది నాకు, నచ్చల అందుకే వదిలేస్తున్నా. సార్ 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 కూర్చోండి సార్. టవలుడు పద్దెమ్మో కూల్ బేబే సార్. ఈ బాడీని రంగానికి వదిలేసి ఒక్కసారి జాక్సన్ తెలుసుకోండి సార్, మీ లైఫ్ లో వెనక్కి తిరగరు. ఎక్స్క్యూజ్ మీ, వాట్ కెన్ ఐ డు ఫర్ యు సర్? ఇది అమెరికా నుంచి మా అబ్బాయి పంపించాడు. కూర్చోండి. దీంట్లో నుంచి ఒక నాకు సూట్ అయ్యే మంచి హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసి చేయించండి. అలాగే. నేను టోటలీ న్యూ లుక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. దీనికోసం 1 ఇయర్ నుంచి పెంచుతున్నాను. ఓకే సూపర్ సూపర్ లా చేద్దాం సార్. ఈడి చీకేసిన తాటికే మొహానికి గుడ్ అయితే కరెక్ట్. ఏంటి యంగ్ మ్యాన్, మలేరియా దోమలాగున్నావు గానీ ఎక్కువ సౌండ్ చేస్తున్నావు. నేను కరాటీలో బ్లాక్ బెల్ట్, నలిపేస్తాను. మనకు ఒలింపిక్స్ ముఖ్యమన్నా, అందుకోసం ఇవి వదిలేస్తున్నా. నువ్వు చేయరాజ్మీ. ఆ సీట్ ఎంత పడుతుంది? ఒక గంట పడుతుంది సార్, వారు ఇప్పుడే వచ్చారు. మీరు ఇక్కడ కూర్చోండి. సారీ నాకు ఆ సీట్ సెంటిమెంట్. ఐ సీ. యా ప్లీజ్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ చైర్ వెకేట్ చేసి అక్కడ కూర్చుంటారా? కమ్ 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 కమ్, మళ్ళీ 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 మళ్ళీ. ఏ లేదు సార్, ఈ చైర్ కొంచెం వెకేట్ చేస్తారా? మంద గొర్రెలు, 1000 బర్రెలు,
500 మేకలు ఉన్న వంకర్ యాదవ్ని పేరులోనే బెండు ఉందిరా, బెండు తీస్తా. మీరు బెండు తీయదు, కంటి తీయదు, ఒక గంట కాదు 4 గంటలు కూర్చోండి దాంట్లో సార్. ఓకే కమాన్ కమాన్ రా 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 రా. ఏంటి సార్? కట్ చేసి కట్ చేసేసి ముక్కలు 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 తీసేసి దగ్గర పెట్టి పెట్టి. ఏంటి సార్ అర్థం కాలేదు? సార్ మధ్యలో దింపేయాలంటే ఎలా కుదురుద్ది? సూపర్ గురుగారు, ఈ రోజు మీరే నాకు అదృష్టం. నువ్వు టికెట్ కొనవు కదా? అస్సలు కొనండి, బుద్ధి నోడమ్మ టికెట్ కొంట సార్. వెరీ గుడ్, టికెట్ తీసుకోండి. తీసుకున్నాం పోవా. మర్యాదగా చెప్పొచ్చు. ఇప్పుడు కరెక్ట్ గా దొరికాడు. ఈ ఇస్తా చూడు. మీదేదమ్మా? ఏమా కండక్టర్, నీకు బుద్ధి ఉందా? ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాప్ ఇవన్నీ పడితే వాడిని ఎక్కించుకుంటామేంటి? ఒకవేళ వాళ్ళు దొంగలు అవుతే? హలో, వాళ్ళు దొంగలు కాదు, చెక్కింగ్ స్క్వాడ్. స్క్వాడా? ఇప్పుడు ఎలాగంటే? ఎందుకే అంత కంగారు పడతావు? మనం టికెట్ కొనలేదు కదా గురుగారు. నమస్కారం సార్. నమస్తే. టికెట్ ఏది? ఇదిగోండి. మీ టికెట్? అది 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 అండి. టికెట్ తీలేదా? కొనలేదు సార్. టికెట్ కొనలేదు ఏంటా అంటే, నీకేం పెచ్చేంట్రా? టికెటా తొక్క, బస్సులో కూడా టికెట్ కొంటామంటే? నేను విమానంలోనే కొనలేదన్నాడు సార్. మరి స్క్వాడ్ వస్తే ఎలాగంటే, స్క్వాడా గొంగూర కట్ట, వాళ్ళు వస్తే పీకుతారా, నా తడాక ఎండు చూపిస్తానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సార్. అన్నావా? అనలేదు అన్నాడు సార్. నిజం ప్రామిస్ సార్. దిగరా, మా తడాక ఏంటో చూపిస్తా. ఏరా, నేనే పెద్ద జిమ్డా గాని, నా దగ్గరే కట్టింగ్లు ఇస్తావా? అయిపోతావు చూడు, ఇరక్కుమ్ముతారు. ఏమో ఆటో, రైల్వే స్టేషన్కి వస్తావా? వస్తాను సార్, 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు ఎందుకు? మీటర్ 10 రూపాయలేగా. ఈ రోజు బస్సులు బంద్ సార్. బందా? ఓహో, వీడి దగ్గర కొట్టేయచ్చు. ఈ ఫిట్టింగ్ మాస్టర్ గారు ఇక్కడ ఉన్నాడు. 50 రూపాయలు కావాల్సిందేనా? ఇక్కడే ఉండు. దగ్గరకు వస్తున్నాడు ఏంటి, ఏదో కట్టింగ్ ఇచ్చి ఫిట్టింగ్ పెడతాడు సార్. రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తా సార్? సార్ మిమ్మల్ని సార్ రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తా సార్? ఏంటి సార్ అడిగి చెయ్యలా తిప్పుతారు, మీకు భయం ఏంది సార్? ఏంటి చెప్పు. ఏం లేదు సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుందని? 10 నిమిషాలు వస్తుంది, వెయిట్ చేయి. 10 నిమిషాలు వస్తుంది? దానికి ఎందుకు సార్ కోపడతారు సార్? 10 నిమిషాలా? హలో, 10 నిమిషాలు ఇంకా బస్సు రాలేదండి సార్. వస్తుంది, వెయిట్ చేయాలి. వెయిట్ చేసేదంట? వెయిట్ చేసేదండి, వెయిట్ చేసేదండి. 10 నిమిషాలు అన్నావు, 10 నిమిషాలు అండి, ఇంకా రాలేదు. ఏంటి గొడవ, ఏమైంది? లేదండి, రాజమండ్రి బస్సు ఎప్పుడు వస్తారు? 10 నిమిషాల్లో వస్తుంది అన్న. 12 నిమిషాలు అయింది, ఇంకా రాలేదంటే కొడతాడు. మీరు భలే వాళ్ళయ్యా, ఈరోజు బస్సులు స్ట్రైక్ కదా. గొప్ప కేసులు రా బాబు. వద్దురా, బస్సులు మీ డబ్బులు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తాను. ఓహో, ఇగో డబ్బులు, హోటల్ తెలివితే అట్లా అందరికి ఉంటాయమ్మా. నాది మావిడిది పెద్ద ప్రింట్ వేసి ఫ్రేమ్ కట్టించి తొందరగా తీసుకొచ్చాయి. ముసలిదాన్ని తేపైనా పర్లేదు. ఏంటి 300 రూపాయలు వేసావు, క్రితం నెల 267 కదా, నెలకి 40 రూపాయలు పెంచేశారా? ఈ నెల పెరిగిందిలేండి. వాళ్ళు పెంచేస్తే తల ఒప్పుకుంటే అదోలా తెచ్చేస్తావు నువ్వు. నా పని అదే కదా, నా డబ్బులు నాకు ఇస్తే నా ధర నేను పోతా. నేను పాత బిల్లే ఇస్తాను, నా బండ తీసుకుపోతా. గుండు పగిలిపోతా. మాట్లాడడానికి ఇది ఏమన్నా పొలవా, ఫిలుము ఏంటో?
సమర్పించుకుందామంటే నా ఆశ తీరేటట్టే లేదు. తీరుస్తా మేడం, మీ ఆశ తీర్చి మిమ్మల్ని సాటిస్ఫై చేస్తారు కదా. ఇప్పుడు మన హీరో చెప్పబోయే లవ్ స్టోరీ ఇండియన్ స్క్రీన్ మీద ఎక్కడ రాలేదు. ఇంగ్లీష్ పిక్చర్ నుంచి కాపీయా? నాకు కొంచెం దిక్కు ఉంది, దానికో లెక్క ఉంది, దీనికో బొక్క ఉంది. ఆ బొక్కతో స్నానం చేయాలి. మరి సన్మానం నచ్చలేదు. నచ్చకపోతే ఉంది కొడా దెబ్బ. ఏమనుకోవాలి చెప్పు. మీరే కొట్టించుకోవాలి.